అందరికీ నమస్తే. జేబీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు కువైట్లో ముఖ్యాంశాలు. జీతాల బదిలీ సర్టిఫికెట్తో వర్క్ పర్మిట్ల లింకు నిర్ణయం వాయిదా. వర్క్ పర్మిట్లకు సంబంధించి యాజమానులు స్థానిక ఆర్థిక సంస్థలకు జీతాల బదిలీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది. కొత్త పర్మిట్లు ఇవ్వాలన్నా, రిన్యువల్ చేయాలన్నా, బదిలీ చేయాలన్నా సిబ్బంది సాలరీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ను దరఖాస్తుతో జతపరచాలన్నా గతంలో నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సాలరీ ట్రాన్స్ఫర్ యజమానులు కొత్త పర్మిట్లతో వర్క్ పర్మిట్లు బదిలీ రిన్యువల్ చేసుకోవచ్చని తెలిపారు. 14 నెలల తర్వాత ఇండియన్ నౌకా సిబ్బందికి విముక్తి లభించింది. న్యాయపరమైన చిక్కులతో 14 నెలలుగా కువైట్లో చిక్కుకుపోయిన ఇండియన్ షిప్ సిబ్బందికి విముక్తి లభించింది. మానవ దృక్పథంతో కువైట్ చూపించిన చొరవ ఫలితంగా ఇండియన్ షిప్ సిబ్బంది సొంత దేశానికి పయనమయ్యారు. సిబ్బంది తిరుగు ప్రయాణానికి కువైట్ ప్రజా వ్యవహారాల శాఖ, సమాచార ఐటీ శాఖ మంత్రి డాక్టర్ రానా అల్ ఫారిస్ చేసిన కృషికి కువైట్లోని భారతీయ రాయబారి సిబి జార్జ్ ప్రశంసించారు. ఆమె చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. భారత నౌకాకు చెందిన సిబ్బంది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సొంత దేశానికి పయనమయ్యారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. 160,000 మంది ప్రవాస వీసాల గడువు ముగిసినందున ఇల్లీగల్గా కువైట్లో ఉన్నవారికి చెకింగ్ చేసి పట్టుకొని కువైట్ నుంచి డిపోర్ట్ చేసే ప్రణాళికను సిద్ధం చేశారు. సెప్టెంబర్ వరకు చెకింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. గడిచిన 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 1,280, మరణాలు 4గా నమోదయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.